భవిష్యత్తులో యువత పైన ఎక్కువ శ్రద్ధ పెడతాను, మీకు అండగా ఉంటాను. మీరు కూడా కష్టపడే పని లేకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకోవడం, ఎక్కడికక్కడ తెలివితేటలు పెంచుకోవడం, ఏం చేస్తే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి యువత నాంది పలకాలి, దానికి అండగా ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 2014 అన్ని సమస్యలు, 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. నేను అడుగుతున్నా ఈరోజు 4 సంవత్సరాల కంటే వెనక్కి ఒకసారి వెళ్ళండి, కరెంటు వచ్చేదా అని అడుగుతున్నా. నీళ్లు రావాలంటే డ్రింకింగ్ వాటర్ కరెంటు లేకుండా బిందెలు తీసిపోయి మైళ్ళ తరబడి నడిచేవారు. ఈరోజు కరెంటు కొరత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చిన 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు చిన్న చిన్న పరిశ్రమలన్నీ ఎక్కడికక్కడ మూతబడిపోయినాయి కరెంటు కొరతల వల్ల. రాత్రులు పోయి రైతాంగం ఇబ్బంది పడ్డారు. నేను ఇంకోటి కూడా చెప్పాను, భవిష్యత్తులో కరెంటు రేట్లు పెంచమని చెప్పడమే కాకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాణ్యమైన కరెంటు ఇస్తాం, కరెంటు రేట్లు పెంచాం, వినూత్నమైనటువంటి ప్రయోగాల ద్వారా కరెంటు కూడా ఉత్పత్తి చేసి కరెంటు మీకు సరఫరా చేసే కార్యక్రమం